త్రిముఖ వ్యూహం పన్నుతోంది తైవాన్ విషయంలో తైవాన్ మీద ప్రత్యక్ష యుద్ధం అయితే గనక అదొక మూడో ప్రపంచ యుద్ధం అవచ్చు లేదా చైనా మీద నాటో యూరప్ దేశాలు కలిసి దాడి చేస్తాయని భయపడి ఇప్పుడు రెండు మూడు కొత్త కొత్త ఎత్తుగడలు వేస్తుంది అయితే దాన్ని తిప్పికొట్టేందుకు అమెరికా మరొక వైపున ప్రయత్నం చేస్తుంది తైవాన్కి మద్దతు ఇచ్చేటువంటి దేశాల్లో ఆరు దేశాలని తన వైపుకి తిప్పుకుంది మొన్ననే హండూరాస్ గురించి చెప్పుకున్నాం ఇప్పుడు లేటెస్ట్గా దానికి ప్రతిగా చైనాకి పోటీగా ఉన్నటువంటి తైవాన్ విషయంలో కొత్త ఎత్తుగడ వేసింది ఈయూకి సంబంధించినటువంటి నేషనల్ ఎలక్షన్ అప్రోచ్కి సంబంధించినటువంటి విభాగాలు రెచ్చగొట్టి చెక్ రిపబ్లిక్ స్పీకర్ బృందాన్ని తైవాన్కి పంపించినాయి వ్యాపారవేత్తలు ఆర్థికవేత్తలను వెంట పెట్టుకుని ఒక బృందం వచ్చింది ముప్పై సంవత్సరాల తైవాన్ బంధం శాశ్వతం చేసుకోవడం కోసం అంటూ వాళ్ళు తైవాన్లో పెట్టారు దాన్ని చైనా ఆటోమేటిక్గా పట్టింది సెమీ కండక్టర్స్లో పెట్టుబడి పెట్టడానికి వాళ్ళు వచ్చారన్నటువంటిది ప్రధానమైనటువంటి అంశం చెక్ రిపబ్లిక్లో పెట్టుబడి పెట్టడానికి తైవాన్ కూడా సిద్ధమైంది వైపున లిథువేనియా కూడా తైవాన్కి మద్దతు ప్రకటించింది సెంట్రల్ ఈస్టర్న్ యూరప్ కూడా ఇక్కడ సెంట్రల్ ఈస్టర్న్ యూరప్లో కీలకమైనటువంటి పరిణామాలు అయితే చోటు చేసుకుని తైవాన్కి అనుకూలంగా మరోవైపున చైనా సంస్థల మీద చర్యలు జరుగుతున్నాయి పోలాండ్ స్లోవేకియా కూడా తైపైకి మద్దతు ప్రకటిస్తున్నారు తైవాన్కి మద్దతు ప్రకటిస్తున్నారు అయితే ఈ సెంట్రల్ యూరోప్కి సంబంధించినటువంటి వ్యవహారాలే ఇక్కడ పతాక స్థాయికి చేరుతూ ఉన్నాయి దీని పరిణామాలు రాబోయేటువంటి రోజులు అయితే చైనా అందుకనినే ఆ దేశంలో చిచ్చు పెడుతోంది ఎట్లాగే అక్కడ ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు తన దేశానికి పిలిపించుకుని తన వైపుకు తిప్పుకుంటున్నటువంటి పరిస్థితి రాజకీయం ద్వారా దెబ్బ కొట్టి హాంకాంగ్ లాగా తైవాన్ ఆక్రమించుకోవాలని చైనా ప్లాన్ వేస్తోంది